హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. గొప్ప సొత్తు కాదురా టాలెంట్, గొప్ప సొత్తు కాదురా టాలెంట్, గొప్ప సొత్తు కాదురా టాలెంట్. మణి రత్నం శంకర్లు ఏమన్నా పుట్టింగుల, వినాయకులు వంశీలు పైనిచ్చే ఊటారా, రాఘవేంద్ర రావేమన్నా పాలు పళ్ళు బొడ్డు తప్ప గొప్ప సినిమా తీశాడా. గొప్ప సొత్తు కాదురా టాలెంట్, గొప్ప సొత్తు కాదురా టాలెంట్, గొప్ప సొత్తు కాదురా టాలెంట్. ఏంటి లేట్ ఏంటి ఇక్కడ నుంచి? ఏ సిన్సియారిటీ లేదా? ఒక టైం సెన్స్ లేదా? ఒక పద్ధతి లేదా? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తావా ఏంటి? వద్దా. ఒక మహానుభావుడు ఏమన్నాడు తెలుసా? కృషి ఉంటే మాది మనుషులు ఋషులు అవుతారన్నారు. ఏ ఆ వాక్యం నువ్వు చదువుకోలేదా? ఏంటి బాబా ఇదంతా? నీ గురించి ఏదో అనుకున్నాను. అరే కరెక్ట్ పద్ధతి ఉండాలి. ఏ నంది వద్దా నీకు చెప్పు. ఆస్కార్ వద్దా? అసలు గ్రామీ దాకా వెళ్ళవా? మళ్ళీ అంటే చిన్నపిల్లలాగా తప్పక. అరే ఒక అద్భుతమైనటువంటి ఒక కథ రాసి బియ్యం డబ్బా కింద పెట్టా. ఆ చెత్త కాగితాలు రేపు అక్కడ పెట్టి చెత్త కాగితాలా ఒకదీసి ఏం చేసావు? ఏం చేసావు? మన పిల్లలు వచ్చారు కదా పాపం, వాళ్ళకి పకోటీలు పొట్లం కట్టించా. ఎంత పని చేసావు బాబాయ్! నా కళల్ని ఒక శిరార రూపకంలో వాటి మీద పెట్టి కథ రాస్తే వాటి నువ్వు పొట్టాలు కట్టి రేపు పిల్లలకి ఇచ్చావా? సినిమా కదా అది. పర్లేదులే, నాలుగు పెద్ద డైరెక్టర్లకి మైల్లోనే ఉంటది కథ అంతా. నరేట్ చేస్తాను, ఎలా ఉందో చెప్పు. ఓకేనా? కథ స్టార్ట్ చేద్దానన్నా? పాయింట్ బ్లాక్ లో ఓపెన్ చేయంగానే పాయింట్ బ్లాక్ ఓపెన్, నీకు తెలీదులే అవన్నీ, నీకు తెలియదు నాన్న. ప్లాంట్ బ్లాక్ లో ఓపెన్ చేయ, ప్లాంట్ కాదు పాయింట్ బ్లాక్ లో ఓపెన్ చేయంగానే హీరో గుర్రం మీద అని పరిగెత్తుకుంటూ వస్తుంది. గుర్రం మీద ఈయన ఉన్నాడు, గుర్రం పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పుడు అదే టైంలో ఒక హీరోయిన్ ఆటోలో వెళ్తుంది. లాజిక్ అడగకు, సినిమాలో లాజిక్ అడగకూడదు నాన్న. అదేదా ఇప్పుడు పక్కన గుర్రం పక్కన ఆటో, పక్కన గుర్రం పక్కన ఆటో, పక్కన గుర్రం పక్కన ఆటో. పాప అమ్మాయి వేసుకుని వచ్చింది, అలా ఎగిరి అలా ఎగిరి అలా ఎగిరి గుర్రం మీద ఉన్న హీరోకి తప్పని పంచదార బొమ్మ బొమ్మ కిలో పంచదార ఎంత అలా అయిపోగానే వెంటనే మళ్ళీ హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మీ చున్నీ అండి అని ఇలా ఇవ్వబోతూ ఉన్నాడు. ఇలా ఇవ్వబోతున్నాడు, షాక్ వస్తుంది. ఇక్కడ పడుతుంది వస్తాయి. ఆ సినిమా కథ ఏదో కాపీ కొట్టావా ఏంటి? ఏ సినిమా? ఏదో ఈ మధ్య ఎప్పుడు విన్నాను రా ఈ పాట. అదేదో మగతీరా అంటే ఇప్పుడు అంటే నువ్వు చూసావా మగతీరా? చూసాడు పాట విన్నాను. అదే ఇప్పుడు ఇక రాబలేదు బాబాయ్. అసలు నా సినిమాలో హీరో ఎవరు అడగదే? వద్దు వద్దు వద్దు, నువ్వు షాక్ అయితే ఉన్న విషయం తెలుసు. నీ గురించి రాసా ఒక అద్భుతమైనటువంటి కథ చెప్తాయి నువ్వు బాబాయ్. ఓపే చేయంగానే ఒక తాబేలు మీద కౌబాయ్ గెటప్ వేసుకుని నువ్వు అలా 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 ఇంట్రడక్షన్ టైటిల్ ఏంటో తెలుసా? తాబేలు ఓ తాతయ్య. ఈ సినిమా పేరు ఇది 100 రోజులు ఆడకపోతే చొప్పించుకుంటున్నాను అంతే. ఇదో నా బతికేదో నన్ను బతకడం మాట్లాడకు. ఇదో నన్ను పొగడాలి ఈ వయసులో నీ హీరో చేసిన. ఇప్పుడే ఇప్పుడే పొగుడుతున్నా, నీకంటే గొప్ప లేడు. థ్యాంక్ యూ. మనం హోటల్ ఆడుకుంటామా? చెప్పదా ఈ రోజు నుంచి కష్టపడాలి. ఓకేనా? ఒకటి కదా నా హీరో కాబట్టి నువ్వు జిమ్ కి వెళ్ళాలన్నా నా రోజు. అలాగే అలాగే అది బాబా ఎలా ఉంది కదా? నేను రాగా నుంచి నా బుర్ర తింటున్నావరే, సరే నేను హీరో నన్ను బానే ఉంది. వెరీ గుడ్. అర్థంగా కలుగుతాను, ఎందుకు ప్రొడ్యూసర్ అవరా? లేదా ఈ హోటల్ అమ్మేసి మరీ ఇద్దాం బాబా. లేదా చెప్తాను మొన్న హోటల్ కథ అమ్మేస్తావా? అమ్మేసి సినిమా తీసావా? నన్ను రోడ్డు పోయి పడేద్దాం అంటే నీ ఆలోచన? నిన్ను ఈ హోటల్ నుంచి నేను 5-స్టార్ హోటల్ రేంజ్ తీసుకెళ్ళా? నా హోటల్ నాకు చాలు, బాబాయ్ హోటల్ గానే ఉంటుంది. పని చేయి తెలుసుకుంటే పని చేయి. ఇలాంటి దిక్కుమాలి చెత్త చెత్త భాషలు వేసావు. అది ఎంత బ్లాంక్ లో ఇంట్రడక్షన్ ఇలానే ఉన్నాయి. విలన్ తో చెత్త చెత్త వేషాలు అయ్యొద్దు అని ఇది ఇది కావాలి. చెత్త చెత్త వేషాలు వేసావనుకో, మీ బాబుకు ఉత్తరం రాసి నిన్ను పార్సల్ చేసి పెడతా పక్కన చేస్తాను అనుకున్నావు సార్? నీలో ఉంది బాబాయ్. ఏమిటి ఉంది నీలో? ఏమి అక్కడ ఉంది చేస్తా.
దిక్కుమాల సినిమా కథ ఆపేసి వంటలో అడుగు పెడదాం వద్దా. ఏంటి రోజు వంట ఏంటి? ఇవాళ అక్షయ తృతీయ. ఓహో, ఆడవాళ్ళు అందరూ చాలా ఘనంగా చేసుకునే ఓ పండగ రాజు. సూపర్. ఏ చీరల దుకాణం చూసినా, ఏ బంగారు దుకాణాలు చూసినా కిటకిటలాడుతూ ఉంటాయి పేరెంట్ ఆడుతుంది. పూజ చేస్తారు వాళ్ళు, అందరు అన్ని విలకి ఇచ్చారా? వాళ్ళు చేస్తారు, అర్థమైందా? అంచేత ఈ రోజు మనం స్పెషల్ ఐటమ్ తయారు చేయాలి. ఏంటో ఏమిటి? ఉండాలి బాబాయ్, నేను సెట్ లో కూడా ఇలానే అరుస్తాను, భయపడదు. ఇగో సెట్ లోకి వెళ్ళిన తర్వాత బాబాయ్ అబ్బాయి లేదు, నువ్వు యాక్టర్ వి, నేను డైరెక్టర్. నాకు మర్యాద ఇవ్వాలి, డైరెక్టర్ గారు సీన్ ఏంటి అనాలి. అర్థమైందా? ఇప్పుడు నేను యాక్టర్ కదా. అవును, యాక్ట్ చేసి చూపిందా? ఏం యాక్ట్ చేస్తావు? కట్ అయిన తర్వాత అయిపోవాలి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? ఇప్పుడు అక్షయ తృతీయ సందర్భంగా చక్కగా తాపేశ్వరం మరతకాజా తయారు చేస్తాం. తాబేలు మీద నీ ఎంట్రీ, తాపేశ్వరం మరతకాజా. అబ్బా 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 అబ్బా, తాపేశ్వరం మరతకాజా ఓకే అనే మాత్రమే స్వీట్ ఒకటి తయారు చేసుకుంటున్నాం. ఓకే, ప్రపంచ వ్యాప్తంగా దీనికి ఎంతో పేరుంది. అర్థమైందా? ఇందాక నీ ముడతలు ఉన్నాయి శరీరం మీద అన్న. ఆ ముడతలు నువ్వు తీసుకొచ్చి మరతకాజా చేస్తా. అది చిన్నప్పటి నుంచి అలా తినగా ముడతలు వస్తాయి. లేదు, డిప్పో థెరపీ అని ఒకటి ఉంటది, చేయి చేస్తే ఆటోమేటిక్ గా ముడతలు అన్ని పోయి నువ్వు ఎట్ట తయారవుతావు అంటే. అంటే గుర్తు తీయక చెప్తున్నా, మా దగ్గర ఏమో అది ఉంటది, ఏమంటారు, క్లాప్ బోర్డు ఉంటది, నీ దగ్గర గుర్తుంటది. ఓ పని చేయ ముందు ఏంటో, అక్కడ యాలక్కాయలు తీసుకో. యాలక్కాయలు అది కాస్త గ్రిప్ కావాలంటే దాంట్లో కొంచెం చక్కెర కూడా వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం చక్కెర వేసి దంచితే ఏమవుతుంది అనమాట, ఆ గింజలు కూడా బాగా నలుగుతాయి. ఓ ఓ, ఆవేశపడకు, కొంచెం కొట్టు బాగు. అది రవియ, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అవును, ఆల్రెడీ ఒక తొవ్వాలి ఉంది కదా, ఎందుకురా? ఇదా మా డైరెక్టర్లకి ఆనాటి నుంచి ఆనాదిగా వస్తున్న సాంప్రదాయం, ఎప్పుడైనా చెమట వచ్చినప్పుడు తెలుసుకోవడానికి. అంతవరకేనా? అంతే, అయిపోయింది. అయిపోయిందా? దీంట్లో చక్కెర పాకం తయారు చేయాలి. ఓహో, బ్రహ్మాండంగా తెలుసు చక్కెర పాకం ఎలా చేసుకోవాలి. అదే మన ఇప్పుడు మీరు ఎలా చెప్తే అలా చేయాలి. అదే చెప్తేనా డైరెక్షన్? వెలిగించావా? వెయ్యి దాంట్లో నీళ్లు పోయే ముందు కొంచెం లేత మరి ఫుల్గా వేయకు. అది అది ఓకే. ఇప్పుడు దాంట్లో చక్కెర, పంచదార. చక్కెర పంచదార బొమ్మ బొమ్మ కిలో పంచదార ఎంతమ్మా. వ్యాక్సిన్ తప్పకుండా అడుగు, వాళ్ళు చెప్తారు. రామచంద్ర, నా కథలో హీరో హీరోయిన్ కోసం పాడుతూ ఉంటాడు. మంచు పూల బ్రహ్మ బ్రహ్మ మట్టి బొమ్మ ఎంతమ్మా, చీటికే కదంటే చెంతకీరానంటే ఏమవుతానమ్మా. కొంచెం నీళ్లు కూడా పడతారా? నువ్వు ఉండకపోతే వృధా ఈ జన్మ. కలుపు అది కాస్త మరుగుతున్నప్పుడు ఈ ఆలు కలుపడి దాంట్లో వేసేది. ఇప్పుడు వేసేనా? ఆల్రెడీ మరుగుతుందిగా. అవును కదా, వెలుగుతుంది కదా. అయిపోయింది ఆల్మోస్ట్, వేసేదాన్ని. అది మొత్తం చక్కెర పాకంలో యాలకల్పడంతా కలపాలన్నమాట. ఇంతకు నేను చెప్పిన కదా, ఓకేనా? నువ్వు హీరోగా చేస్తున్నావా లేదా? నేను హీరోగా నేను చేయను, ఎవరైనా మంచిగా చూస్తాను. నాకంటే కథ వయసు పెద్దవాడిని ఎవరినైనా చూస్తే బాగుంటుంది. ఏ లేదు బాబాయ్, కనీసం 80-90 ఉంటే బాగుంటుంది. అంటే తాబేలు మీద తాత అనే టైటిల్ కి. అందుకే తాత అంటే నాకంటే పెద్దవాడు కావాలి కదా. నువ్వు వయసు కుర్రాడు నీకు లేవు. ఏ ఊరికా నువ్వు మరి ఆస్కారే వద్దు, అక్కడికి నేను తీసుకెళ్తాలే నిన్ను. అలాగే దాన్ని బాగా మంట తక్కువ పెట్టుకుని ఇప్పుడు కాజాలు తయారు చేయడానికి ముందే పిండి తయారు చేసుకోవాలి. అవునవును, అర్థమైందా? నేను ఆ పక్కన పెట్టే ముందు ఓకే, అక్కడ ఆ పిండి ఉంది తీసుకో. తీసుకున్నావా? దీంట్లో ఏం చేస్తాం అంటే సగం కప్పు నెయ్యి పోయి, సగం కప్పు నెయ్యి, ఇదిగో నెయ్యి, సరే కలుపు, కలుపు. నాయన నాజుగ్గా కలిపితే లాభం లేదు కాదు, రొట్టెలు పిండి ఎలా కలుపుతావో అలా కలపాలి, కింద పడకుండా జాగ్రత్త. అయిపోయింది బాబాయ్. అయిందా? చక్కగా అంత ఉండాలి కింద నాలుగు తయారీ. అది దాన్ని మళ్ళీ రెండుగా తయారు చేయి. అది అది చక్కగా ఒకదాన్ని రౌండ్ గా తయారు చేసుకో ఉండాలగా. అది ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పిండి కాస్త దీని మీద వేసుకుని చక్కగా పెద్ద దోశలా తయారు చేయదాన్ని రొట్టెలా తయారు చేసుకో. అప్పుడు వాళ్ళు కర్ర తీసుకో.
అది ఓకే ప్రెస్ చేయి పొన్నమజేంద్రుడి షేప్ లో కావాలి గుడ్ గుడ్ బాగుందా వెరీ గుడ్ చక్కగా ఇంకో మూడు కూడా ఇలాగే ప్రెస్ చేసి పెట్టేసుకున్నాం అనుకో హలో మౌలి గారు ఒక నిమిషం వస్తున్నా అలాగా ఓకే చేద్దాం అయ్యో బలే నాకు తప్పుతుందా నాయన బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం అన్ని బాధ్యతలు నేనే భరించాలంటే ఎట్లా ఏం బాబాయ్ మౌలి గారు ఫోన్ రాజమౌళి గారు అబ్బాయి రాజమౌళి మాట్లాడుతున్నాను బాహుబలి టీ చేద్దాం అనుకుంటున్నాను అది నేను టేకప్ చేయలేను నువ్వే టేకప్ చేయాలంటున్నాడు పతిమలాడేస్తున్నాడు బాబాయ్ ఒప్పుకోమంట నేను విన్నానరా ఇప్పుడు చాలా సార్లు ఆ పక్కకి వెళ్ళామంట పిచ్చి కుక్కను చూసాడు చూశారంట గోరకోలు కూడా రెండు మూడు సార్లు బయటికి తరిమేశారంట చుట్టుపక్కలకు వచ్చే ఖాళీ ఎదుర్కోవటం ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చారట కదా నీకు అంటే తెలిసిందా నీకు విన్నాను అంటే తెలిసిన అతనే లేదు రెండు మాటలంటే తప్పే ఉంది పెద్ద ఆయన అందులోను దర్శక దిగ్గజం ఆయన అంటే తప్పులేదులే అవును ఓకే అలా వేసావా వెరీ గుడ్ నాన్న మళ్ళీ నూనె రాయి దానికి చెప్తా నేను కదా ఆయన నెయ్యి 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 రాయ్ చక్కగా రాయ్ రాయ్ అద్ది అట్లా రోలు ఇట్లా చిన్నప్పటి నుంచి కూర్చోండి సార్ మీరు కూర్చోండి పర్లేదు రోల్ అప్ నుంచి అలాగే డైరెక్షన్ కదా పర్లేదు కూర్చో సినిమాలో హీరో కూడా ఇలా రొట్టెలు చేసుకుంటూ ఆయిల్ రాసుకుంటూ ఉంటే ఎలా ఉంటది బాగుంటది బాగుంటది కాకపోతే నేను కాదు నా ప్లేస్ లో ఇంకోడు రాయ్ రాయ్ అలా ఇక్కడ నుంచి పెడతా బాబా యాంగిల్ ఉంటది అది రోల్ అనగానే అది రోల్ అనగానే వేసాయి ఇందుకు ఏం చేస్తున్నావు నువ్వు చూస్తున్నావు కదా మడత కాజే కదా ముందు ఏం చేశాను పిండి ముందు రొట్టెల పెండ్ లా తయారు చేసావా లేదా తర్వాత ఆయిల్ రా ఇప్పుడు నెయ్యి రాస్తా నెయ్యి రాస్తున్నావు నెయ్యి రాసిన తర్వాత ఏం చేస్తున్నావు నాలుగు నేల తొక్కలు కూడా అలా 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 తొల్లుతున్నావు అవును అవునా అవును అయితే తర్వాత ఏం చేస్తున్నావు పిండి వేస్తున్నావు పిండి వేస్తున్నాను కదా అవునా కదా అవును ఇంకోటి ఉంది అది కూడా వేస్తాం అంటే ఏంటి ఇది నాలుగు మరతల కింద తయారవుతుంది అనమాట అంతే కదా ఓ ఫోర్ మరతల స్టీస్ రెడీ ఇన్ ఎస్ 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 ఓకే ఓకే అవును సార్ అవును సార్ అవును సార్ ఆది సంగతి నీకు ప్రపంచంలో రాని వంట అంటూ ఏం లేదు కదా బాబాయ్ ఏదైనా కష్టపడితే నీకేనా వస్తుందిరా నాకే రావాలనే ఉంది నేర్చుకునేవాడు శ్రద్ధను పెట్టి ఏదైనా నువ్వు చూడండి అక్కడి నుంచి ఓ బాహుబలి అంటున్నావు రాజమౌళి అంటున్నావు ఏదో అంటున్నావు అంటే దాని మీద నీకు శ్రద్ధ ఎక్కువ లేదు లేదు బాబాయ్ కదా ఇట్టు కొట్టాలి ఇయర్ అంతే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి ఏం చేయాలి చెప్పు చెప్పు నువ్వు చెప్పు నువ్వు అనుకుంటావు కదా సన్నాసి ఏం చేయాలంటే దీన్ని జాగ్రత్తగా ఇలా పోల్డ్ చేయాలి అవును కదా ఇలాగా ఏం చేస్తున్నాం ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేస్తున్నాం ఫోల్డ్ చేసి రౌండ్ గా ఫోల్డ్ మెల్లగా 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 అదే ఇంకా అదే అదే ఓకే ఏం చేస్తున్నాం అంచులు చక్కగా విడిపోకుండా అలా అతుక్కోవడం కోసం అని చెప్పి ఇలా చేస్తున్నాం అదైంది గ్రేట్ 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 గుడ్ ఇప్పుడు ఏం చేయాలి దీన్ని చక్కగా కట్ చేసుకోవాలి ఓకే అరే అరే బ్రహ్మాండంగా పని చేస్తున్నావు నువ్వు కూడా అంటే ఈ మధ్యలో పని చేసి చేయించి పని మర్చిపోయావేమో అనుకున్నా అబ్బే లేదు లేదు నీకు ఓకే ఇప్పుడు నేనేం చేస్తున్నావు ఒక్కోటి కాస్తంత అలా ప్రెస్ చేస్తున్నావు అక్కడ ఏం చేసావు నూనె నూనె కూడా అప్పుడు వేడి చేసావే మరుగుతుంది కదా కాజా షేప్ వచ్చిందా లేదా వచ్చింది 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 మరత కాజా షేప్ వచ్చేసిందా అది అది మరత మరత కాజా షేప్ వచ్చిందా లేదా వచ్చింది వచ్చింది అంతే బ్రహ్మాండంగా ఉంది కాపేశ్వరం మరత కాజా వేయించాలంతే వేయించదా నూనె వేగిందా చూడు ముందు నేను బాగా ప్రెస్ అయిపోతే ఏమవుతుంది బాగా ఉబ్బిపోయి కనపడుతుంది అలా కాకుండా కాజా షేప్ లో అది వేగాలి కదా మంట మాత్రం చాలా తక్కువగా ఉండాలి జాగ్రత్త ఓకే అది అలా వదిలి అది అలా వదిలి దాని జోలికి వెళ్ళదు
జాతర ఆయలంతా కింద ఓడిదాకా ఉంచి నీళ్లు వేయి. గట్టిగా ప్రెస్ చేయకు, విరిగిపోతాయి. ఓకే బాబాయ్, బ్రహ్మాండంగా అయిపోయింది. కాజా కాజాల్లోకి ఆ పాకం అంతా ఎక్కాలన్నమాట. అలా నానుతుంటే ఈ లోపల ఆలు పండ తయారు చేసుకున్నాం. ఓహో, స్వీట్ హాట్ గుమగుమ అన్నమాట ఈ రాజు. అంతే కదా మరి, అక్షయ తృతీయ అంటే మరి ఏదో ప్రత్యేకత ఉండాలి కదరా. అంతే అంతే అంతే. నెక్స్ట్ ఏంటి తీసుకో? ఆలు బోండా. ఆలు బోండా ఏమేమి తీసుకుందాం? బంగాళదుంపలు ఉన్నాయి కదా అక్కడ. ఉన్నాయి తీసుకో. పెద్ద బేసిన్ రోడ్డు తీసుకో చెప్తాను. అది ఈ బంగాళదుంపలు దాంట్లో వేసి వేసాను. వేసాయి. బఠానీలు కూడా కూడా వేసుకో దాంట్లో. బఠానీస్. దిస్ ఇస్ బఠానీస్. యా వేసే. ఒక స్పూన్ ఉప్పు కూడా దాంట్లో. స్పూన్ ఉప్పు చాలు. ఓకే, మొత్తం మెత్తగా నలిపోయి బంగాళదుంపలు పిండి పిండి దాకా అయిపోవాలి. ఆల్రెడీ బఠానీ దాంట్లో కలిసిపోవాలి. అది ఓకే, మొత్తం కలిపి మొత్తం కలిపి అయిపోయింది బాబాయ్. అటు ఉప్పు అంత అవుతుంది అది, అందుకని. రైట్ ఓకే, చేసావా? ఈ కాజాలు తీసి పక్కన పెట్టుకుని దాని మీద తిరుమాత వేయడానికి అవసరమైన బాణాలు పెట్టుకో దాన్ని. అది జాగ్రత్త చేయగలరు. ఎదురుకుండా ఎదురుకుండా ఉంది కదా, తీసుకోవాలి. ఓకే, వెలిగించు చక్కగాను. దాంట్లో నూనె వేసుకోవాలి. ఓకే ఓకే, నెక్స్ట్ తీసుకో. అక్కడ ఏమైనా ఉన్నా చూడు, జీలకర్ర, ఆవాలు ఒక్కొక్కటి జాగ్రత్తగా చూపించి వేయి. ఏంటవి? జీలకర్ర. ఓకే, ఆవాలు వేయి. కరివేపాకు దూసి వేయి. అల్లం వద్దా? వేయాలి, అల్లం కూడా వేయాలి. అల్లం కలుపు కాస్తంత చిటపట లాగాలి ముందు. కలుపు 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 దాంట్లో తీసుకొని పసుపు కూడా వేయి. వేయచ్చు. ఓకే, వేయి కరివేపాకు వేయి. కలుపు జాగ్రత్త. పచ్చిమిరపకాయలు నా అక్కడ చూడు, కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఉంటాయి. కట్ చేసిన అంటే నా సినిమా కట్ యాక్షన్ డైరెక్షన్? ఓహో, ప్రస్తుతానికి నా డైరెక్షన్ లో చెప్పినట్టు యాక్ట్ చేయి. ఇప్పుడు చేస్తుంది కూడా అదే కదా. అదే, ఆ పని ముందు ఈ పని నేర్చుకుంటే మిగతా ఏదని ఉల్లిపాయలు కూడా వేయచ్చు. కొంచెం వేగని ముందు వాటిని వేగని చెప్తాను. అక్కలే ఎక్కువ పెంద సరిపోతుంది. వేసి కలిపి మొత్తం కలిపి. ఓకే, ఇప్పుడు ఏం చేయమంటారు? ఉప్పు అయినా ఉప్పు వేయాలి, కొద్దిగా వేయాలి. కొంచెం కొంచెం తాగు. ఆపై స్టవ్ ఆపేసి దాన్ని మొత్తం దీంట్లో వేసి కలుపు కలుపు. బంగాళదుంప ఎక్కడ కూడా తెల్లగా కనపడకూడదు, ఈ పసుపు రంగు దానికి అంటాలి. అంటే తిరుగుమాత వాసన అంతా దానికి అంటాలి. చేతితో కలుపు బాగా. అది అయిపోయింది బంగాళదుంప కూర, అది అంతే కదా, అలాగే ఉంటుంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ బోండాలు తయారు చేసుకోవడానికి అవసరమైన పిండి. రే బాబాయ్, కట్ చేసిన కొత్తిమీర కూడా దీంట్లో వేసి కలిపాయి. కలుపు బాగా. ఇప్పుడు యాజీ ఒట్టిదే తినేస్తారు, అంత బాగుంటుంది అది. అవునవునవును బాబాయ్, బాగుంటుంది అంటే గుర్తుకొచ్చింది. నువ్వు హీరో, సన్నీ లియోన్ హీరోయిన్. ఒక మంచి సాంగ్ పెడితే మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటది? శివా సతీష రుద్ర మహేష్, ఏమిటా ఈ పాప మాటలకు? నా వల్ల కానీ నేను తట్టుకోలేను. అంటే సన్నీ లియోన్ అంటే తట్టుకోలేవు? ఎవరి పేరు చెప్పినా నేను తట్టుకోలేను. ఎందుకు? చెబుతా చాలా సంగతి. అమ్మో, ఏవో పేడకాళ్ళు వస్తున్నాయి. నువ్వు చెప్పే కథలు అన్ని వింటుంటే ఈ రాత్రి నిద్ర కూడా పట్టదు నాకు. సన్నీ నాకు గుడి దగ్గరికి వెళ్ళొస్తాను, దేవుడికి అన్నం పెట్టుకోస్తా. అర్థమైందా? నువ్వు జాతీయ బాగుండక అవసరమైన ఏర్పాటు చూపుతున్నాను. నేను వచ్చి చెప్పాల్సిందే లే, ఎలా నువ్వు అంటే ఇంకా అయ్యో ఆమె పేరు చెప్తే ఏకంగా అయ్యో వెళ్ళిపోయి. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్య కాయం ప్రకీర్తి ప్రదాయం భజే బాయ్ పుత్రం భజే బాలగాత్రం భజే హంబ మిత్రం భజే రామచంద్ర ప్రభు.
బాబాయ్ నాకేనా ఆ నీకే డైరెక్టర్లకి యాపిల్ ఎందుకు బాబాయ్ హీరో అవ్వాల్సినోడివి నువ్వే తిను గ్లామర్ బెంచ్ మంచి అవును ఎందుకు దేవుని ఏమని మొక్కున్నావు ఈ సన్నాసికి పిచ్చి తొందరగా తగ్గాలి అని మొక్కుకున్నా నేను పెద్ద డైరెక్టర్ నేను పెద్ద హీరో అవ్వాలని మొక్కోలేదా నేను మొక్కోను నా వాళ్ళ కాదు నా వాళ్ళ కాదు నా వాళ్ళ ఏంటి బాబాయ్ రోజు రోజుకి నువ్వు మరీ నువ్వు ఇప్పుడు ఇందాక ఆలుగడ్డ రఫ్ చేస్తున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది అలాగే నేను చెప్తా రక్త చరిత్ర లాగా ఆలుగడ్డ చరిత్ర తీస్తారా వద్దురా నీ కథని తర్వాత చెబుతూ గానీ సరే ముందు పని చేస్తూ మాట్లాడు అక్కడ శనగపిండి ఉంది తీసుకురా ఉంది ఇంకా తీసుకురా అలాగే వామ్ ఉంటుంది తీసుకురా అక్కడ వామ్ కూడా రెడీగా ఉంది బాబాయ్ వామ్ కూడా రెడీగా ఉంది కదా వేసేదాంట్లో వేసేసాను వేసావా కొంచెం నీళ్లు పోసి కలుపుదాన్ని కొంచెం నీళ్లు పోయాలా మరి ఎక్కువ పోస్తామో నా భయం అంతకంటే లేదు కలుపు కలుపు కలిపితే కొంచెం పలతగానే కావాలి ఇది ఇంకా అంత కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు దీంట్లో కారం వేసుకోవచ్చు అర్థమైందా సరిపోద్దా దాంట్లో స్పూన్ ఉప్పు కూడా వేసుకో సరిపోతుందా సరిపోతుంది కలుపు ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కర్రీ ఏదైతే ఉందో బంగాళదుంపల కూర చిన్న చిన్న ముండలుగా చేసుకోవడం దాంట్లో అలా ముంచడం ఆ మరుగుతున్న నూనెలో వేయడం దగ్గరే పెట్టుకోరా లేకపోతే పిండి కింద పడిపోతుంది కదా అది అయిపోయింది బాబాయ్ అయిపోయిందా నీళ్ళ గిన్నె కూడా దగ్గరగా పెట్టుకోవటి ఎందుకంటే ఓనర్ మళ్ళీ పోతానుకోటి అంటుకుపోకుండా ఉన్నా ఒక్కొక్కటి ఇది దాంట్లో ముంచు వేసే నూనెలో వేయి రెండే రెండు దాళ్ళతో వేయాలి మొత్తం గట్టిగా పిసికేసేమనుకో పాడైపోతుంది రెండే బయలుదేరి నాయన రెండు వేళ్లతో ఆది అంతే ఆది సంగతి ఓకే గుడ్ 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 ఒకదాని కొడు కొంచెం దూరంగా వేయి ఎందుకంటే ఒకదాని కొడు అతుక్కుపోతే కష్టం మళ్ళీ ఎందుకని తీసి అది మెల్లిగా 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 కంగారు ఇదిగో బాబాయ్ నాయనా అబ్బాయి ఆ చిన్న ప్లేట్ ని చూసి తీసుకురమ్ము మనం చేసేది పౌరాణికం కాదు ఇదంటే ఏం పర్లేదు నేను మాట్లాడింది అర్థం అవుతుందా లేదా ఓకే ఓకే చిన్న ప్లేట్ ఇవ్వబట్రా వచ్చి తిని పెద్ద ప్లేట్ లో ఈ బాగుండాలి పోయి దాంట్లో బాగుండాలి పెట్టు అదే ఇప్పుడు చెప్పరా వీటిని ఎలా తయారు చేసావు మరత కాజా ముందుగా ఇది ఎలా తయారు చేయాలి అంటే యాలకులు కొద్దిగా పంచదార వేసి దంచి పౌడర్ లా చేసుకోవాలి ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి పంచదార యాలకుల పౌడర్ వేసి పాకంలా పట్టుకోవాలి ఈ లోపల ఒక బేసన్ లో మైదా నెయ్యి వేసి నీళ్లు పోసి రొట్టె పిండలా కలుపుకొని దాన్ని ఉండలుగా చేసి ఒత్తుకొని దాని మీద నెయ్యి రాసుకొని కొద్దిగా నీళ్లు మైదా పిండి చల్లుకొని ఒక దాని మీద ఒకటి పరుచుకోవాలి దాన్ని చుట్టుకొని చివర్లను నీటితో అంటించి ముక్కలుగా కట్ చేసుకోవాలి కాస్త ఒత్తి నూనెలో వేయించుకొని పాకంలో వేస్తే కలుపుకుంటే మరత కాజాలు రెడీ ఆలు బోండా ఇవి ఎలా తయారయ్యాలంటే ఒక బేసిన్ లో ఉడికించిన బంగాళదుంపలు బఠానీలు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఒక గిన్నెలో నూనె జీలకర్ర ఆవాలు అల్లం పసుపు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయల ముక్కలు ఉప్పు వేసి వేయించుకోవాలి దీన్ని బంగాళదుంప బఠానీ మిశ్రమంలో కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక బేసిన్ లో శనగపిండి వాము నీళ్లు ఉప్పు వేసి కాస్త పలచగా కలుపుకోవాలి ఇప్పుడు బంగాళదుంప మిశ్రమాన్ని ఉండలుగా చేసి శనగపిండిలో ముంచి నూనె వేయించుకుంటే ఆలు బోండా రెడీ అలా చేసాం స్వీట్ హాట్ ఈ రోజు పద కుమ్మేద్దాం అక్షయ తృతీయ అక్షయ తృతీయ ప్రత్యేకత తిను కానీ ఎవడు కూర్చోదా అబ్బా నువ్వు కూడా తినాలిరా ఏనాటికైనా కాబోయే పెద్ద డైరెక్టర్ కదా అందుకని నీకు స్వీట్ ముందుగానే తినిపిస్తుంది అది స్వీట్ అదు కానీ ఎప్పటికైనా ఇలాంటి స్వీట్లు గొప్ప సినిమాది అది హిట్ కొట్టాలి అబ్బే వదిలే ప్రసక్తి లేదు ఆలు బోండ ఇది ఎలా ఉందో చెప్తా తిని ఎందుకో నా టైటిల్ ఆలు బోండ అంతే సినిమా పేరు నా కింద క్యాప్షన్ బోండలోకి ఆలు ఇలా వెళ్ళి ఇది చూడటానికి సినిమా కబ్బు తండోప తండాలిగా ఉత్తరోత్తర డైరెక్టర్ అయితే క్యాటరింగ్ డిపార్ట్మెంట్ మనకు అప్పగండి ఓకే 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 కమిషన్ ఇవ్వాలి మరి తీసుకోవా ఓకే సూపర్ కట్ యాక్షన్